కైలాసంలో ఉన్న పార్వతీదేవి తన భర్త రాక కోసం ఎదురుచూడసాగింది. ఈలోగా వేగులు వచ్చి గజముఖాసురుడిని సంహరించిన విషయం తెలిపారు. శివుని రాకని తెలుసుకున్న పార్వతీదేవి ఆనందానికి అవధులు లేవు. శివుడు వచ్చేసరికి తలస్నానం చేసి ఎదురవుదామని భావించి నలుగుపిండిని ఒళ్ళంతా రాసుకుంది. తన భర్త ఆలోచనలతో ఉన్న పార్వతీదేవికి తెలియకుండానే తన చేతిలో ఉన్న నలుగుపిండి ఒక అందమైన బాలుడి రూపం సంతరించుకుంది. ఆ బొమ్మను చూసి చాలా సంతోషపడింది పార్వతీదేవి. బొద్దుగా బొద్దుగా ఉన్న ఆ బొమ్మకు ఎలా అయినా ప్రాణం పొయ్యాలని నిర్ణయించుకుంది. బ్రహ్మను ప్రార్థించి ఆ బొమ్మకి ప్రాణం పోసింది. బొమ్మకి ప్రాణం రాగానే తల్లిగారికి ప్రణామములు అంటూ నమస్కరించాడు ఆ బాలుడు. ఆ బాలుడిని చూసి చాలా ముచ్చటపడింది పార్వతీదేవి. తాను స్నానం చేసి వస్తానని, ఎవ్వరినీ లోపలికి పంపవద్దని, బయట కాపలాగా ఉండమని ఆ బాలుడికి చెప్పింది. శివుడు ఎంతో ఆనందంగా కైలాసం చేరుకున్నాడు. గుమ్మానికి అడ్డంగా ఉన్న బాలుడిని చూసి ఆశ్చర్యపోయాడు. లోపలికి పోవాలి, దారి ఇమ్మన్నాడు శివుడు. కుదరదు అన్నాడు బాలుడు. నేను శివుడిని, ఈ కైలాసానికే అధిపతిని, పక్కకి తప్పుకో అన్నాడు శివుడు. వీల్లేదు, మా తల్లిగారు బయటకి వచ్చి చెప్పేంతవరకు ఎవ్వరినీ వెళ్ళనిచ్చేది లేదు, నిక్కచ్చిగా చెప్పాడు ఆ బాలుడు. శివుడికి చాలా కోపం వచ్చింది. ఇరువురి మధ్య యుద్ధం జరిగింది. చివరకు శివుడు తన చేతిలో ఉన్న త్రిశూలంతో ఆ బాలుడి శిరస్సు ఖండించాడు. స్నానం చేసి బయటకు వచ్చిన పార్వతీదేవి ఆ దృశ్యాన్ని చూసి విలపించసాగింది. అది చూసి కలత చెందిన శివుడు ఏమైంది దేవి, ఇంతకీ ఎవరి బాలుడు అని అడిగాడు. పార్వతీదేవి జరిగిందంతా చెప్పింది. జరిగిన పొరపాటుకు చింతించిన శివుడు, నీవు ధైర్యంగా ఉండు, నేను మరలా ఈ బాలుడిని బ్రతికిస్తాను అని చెప్పాడు. తన వారిని పిలిచి, ఎవరైతే దక్షిణ దిశగా నిద్రిస్తారో వారి యొక్క శిరస్సును తీసుకురావలసినదిగా ఆజ్ఞాపిస్తాడు. వారు వెతకగా వెతకగా చివరకు దక్షిణ దిశగా పడి ఉన్న గజముఖాసురుడిని చూస్తారు.
అతని యొక్క శిరస్సును తీసుకుని వస్తారు. శివుడు గజముఖాసురుడి యొక్క శిరస్సును ఆ బాలుడికి అమర్చి వినాయకుడు అని నామకరణం చేస్తాడు. మరలా ప్రాణం పోసుకున్న బాబుని చూసి మురిసిపోయింది పార్వతీదేవి. ఈ వినాయకుడే గజాననుడిగా, విఘ్నేశ్వరుడిగా, గణపతిగా పేరు తెచ్చుకొని అందరితో పూజలు అందుకున్నాడు. ఈ రకంగా గజముఖాసురుడు కోరుకున్న కోరిక కూడా నెరవేరింది.